లేవు. అసలు పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి బుచ్చిరాజు గారు చెప్తున్న వేదన బాధ, అసలు మట్టి ఖర్చుల్ని కూడా ఆఖరి లాస్ట్ రైట్స్ అంతిమ సంస్కారాల విషయంలో కూడా కొంత ప్రభుత్వం ఇన్హ్యూమన్ గా వ్యవహరిస్తోందన్న విషయాన్ని కూడా చాలా కలిచివేస్తోంది. ఏం చెప్తారు? ఒక పక్కనేమో అక్షయ పాత్ర తెచ్చి నింపినా కూడా ఖజానా నిండని పరిస్థితి, వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. 4 సంవత్సరాలైనా, 1 నెల కాకపోతే 1 నెల, 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం, ఏదో ఒక రోజు సెట్ అవుతుంది అని అనుకున్నా కూడా, 4 ఏళ్ళు అవుతున్నా కూడా, ఇంకా ఇది ఎన్నికల ఏడాది వచ్చేసింది, జీతాలు ఇంకా కూడా ఇదే పరిస్థితి, వీఆర్ టాకింగ్ మాట్లాడుకుంటున్నాం ఇదే మాట, ఏం చెప్తారు? విజయ చంద్రిక గారు తమరికి, అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులకు నా నమస్కారాలండి. మనం చూసాం అంటే 4 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తూనే వస్తూ ఉన్నాం. ఈ రోజు పెన్షనర్స్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా అన్యాయం అయిపోయారు, నష్టపోయారనే మాట వాస్తవం. మనం చూసాం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి నేను బటన్ నొక్కితేనే ఈ రాష్ట్రం మొత్తం ఏదో సుభిక్షం అయిపోయిందని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ రావటం, అదేవిధంగా ఈ దేశంలో ఎప్పటికప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ అంటే అంత ప్రేమాభిమానాలు, ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటిపోయినా కూడా మరి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా ఆర్థిక పరంగా ఆదుకోవటం, అది కాదన్నట్టు ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకురావటం, అది కాదన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలాలు తాకట్లు పెడతాం, కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకురావటం, అదేవిధంగా పార్కులు తాకట్టు పెడతాం, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఖాళీ స్థలాలు ఎక్కడున్నా సరే వాటిని సాయంకాలానికి తాకట్టు పెడతాం. ఈ విధంగా తంతులు తంతులుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల మయంలోకి దిగదార్చిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడండి 10,80,000 కోట్ల అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడి మీద 2,45,000 రూపాయలు అప్పు ఉందండి, ప్రతి రైతు మీద 2,75,000 రూపాయలు అప్పు ఉంది. దీనితో పాటు ఇది చాలదన్నట్టు ప్రతిసారి కూడా ఎక్కడ అప్పులు దొరుకుతాయా అని చెప్పి వీళ్ళకు ఒక బృందం ఉందండి, వాళ్ళ పని దేశం మొత్తంలో గాలిస్తూ ఉంటారు ఎక్కడ ఉన్న ఈ లూప్ లైన్స్, ఎక్కడ అప్పులు తేవాలని చెప్పి. కానీ ఈ అప్పులు తెచ్చే తాహత్రయం తాపత రాష్ట్రం అభివృద్ధి చేసే దాని మీద ఉంటే ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. మీరు చూడండి, మౌలిక వసతులు ఈ రాష్ట్రంలో ఉండవు, ఎక్కడ కూడా రోడ్లు సరిగా ఉండవు. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు గత ప్రభుత్వంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన పీక మీద కూర్చునేవాళ్ళు, మాకు ఇవి సాయంకాలానికి కావాలి లేదా డెడ్ లైన్స్ పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంది, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి బయటకు రావడానికి అవకాశం లేదు. ఎక్కడన్నా కానీ ఉద్యోగస్తులు బయటకు వస్తుంటే వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏ సెక్షన్ల వాళ్ళు ఉద్యోగస్తులు యాక్టివేట్ గా ఉండి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారో వాళ్ళ మీద విజిలెన్స్ వాళ్ళని దాడులు చేపిస్తున్నారండి. ముఖ్యంగా టీచర్స్ ఈరోజు ఎక్కడ మాట్లాడలా. అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తుల్లో కొన్ని వర్గాల వారికి సకాలంలో జీతాలు వేస్తున్నారు, రెవెన్యూ వ్యవస్థకి, పోలీసు వ్యవస్థకి. అదేవిధంగా వీళ్ళకి ఎక్కడైతే అవసరం అవుతారో ఆ వ్యవస్థలకు మాటమే, వాళ్ళకి మాత్రమే అంటే ఒక వ్యవస్థతో ఇంకో వ్యవస్థలో ఉన్న వాళ్ళని నిరోధించడానికి, వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒక సెక్షన్ జీతాలు ఇస్తున్నారంటారు. వాస్తవం అండి ఇది. బుచ్చి రాంప్రసాద్ ఇందాక బుచ్చిరాజు గారు మాట్లాడే అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అదనం వీళ్ళు కాకుండా. అదేవిధంగా 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏమో 1-2 నెలల్లో 3 నెలల్లో జీతాలు వస్తున్నాయి, కానీ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళు, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళకి 6 నెలలైనా కానీ జీతాలు రాలా, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి చాలా దారుణంగా ఉంది. గతంలో ఏంటంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి, ఎక్కడన్నా ఉన్నటువంటి కౌల రైతు ఆత్మహత్యలు ఉండేవి. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఉపాధి లేక 37,50,000 మంది యువకులు, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవి కాక అసంఘటిత కార్మికులు 40 లక్షల మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు. ఎవరన్నా కానీ పరిశ్రమలు పెడతానంటే వాళ్ళకి జే ట్యాక్స్ రూపంలో, మీరు జే ట్యాక్స్ కడితేనే ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. మీరు గమనించండి, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులేమో రెట్లు, 100 రెట్లు పెరుగుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో దివాళా తీస్తుంది. మరి ప్రతిసారి కూడా నేను బటన్ నొక్కుతాను అన్నటువంటి బటన్ ఆపరేటర్ గానే మిగిలిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్డిపి చూసుకొని ప్రతిసారి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటినా కూడా అప్పులు తెచ్చుకోవటం, దీంతో పాటు మేమేదో సంక్షేమం చేశామని గొప్ప గొప్ప మాటలు అయితే చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్ర ఆదాయం 1,30,000 కోట్లు అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం సగటున 2,50,000 కోట్లు అప్పు చేసుకుంటా వెళ్ళారండి.
ప్రతి సందర్భంలో కూడా మీరు చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం సందర్శించేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం కూడా బాండ్లు వేలం వేస్తూ ఉన్నారు. పైపెచ్చు బాండ్లు వేలం వేసేటప్పుడు కూడా ఏంటంటే చాలా మంది అంటే ఏంటంటే అప్పు చేయడం తప్పు కాదు కానీ అప్పుతో చేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా అందరు చేస్తున్నా కూడా మితిమీరిన అప్పులు దాని వల్ల వృద్ధి జరగకపోవడం తెచ్చిని తెచ్చినట్టు ఇచ్చేయడం అన్న దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు అందరు. ఖచ్చితంగా విజయ చంద్ర గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కింద కొంతమంది ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారండి. ఎవరైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు, వాళ్ళకి 7 నెలల నుంచి జీతాలు లేవండి. అసలు ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించట్లా. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేసేవాళ్ళు అక్కడ బోధన ఇతర విషయాల్లో వాళ్ళకి కూడా జీతాలు లేవని చెప్తున్నారు. 3 నెలల నుంచి కాదండి, వాళ్ళలో కొంతమందికి 6 నెలల నుంచి జీతాలు లేవు. ఎందుకంటే 5000 మందికి వాళ్ళకి దాదాపు జీతాలు ఇవ్వాలండి. ఈ రోజు కూడా వాళ్ళకి జీతాలు అందట్లేదు. ఇక పెన్షనర్స్ పరిస్థితి ఏంటంటే ఆగమించేవారు పాపం వాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా కానీ మందు బిళ్ళ కొనుక్కోవాలన్నా డబ్బులు లేనటువంటి పరిస్థితి, పిల్లల్ని అడగాల అడగలేనటువంటి పరిస్థితి. కొంతమంది అయితే పెరాలసిస్ లాంటి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులతో బెడ్ రిటర్న్ అయ్యారండి, వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఈరోజు వాళ్ళకి కనీసం ఒక పూట అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకుంటా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలకి చాలా సీరియస్ సర్వీస్ అందించి రిటైర్ అయిన వాళ్ళు, అంటే సర్వీస్ అందించిన వాళ్ళే అయినా కూడా ఇన్హ్యూమన్ గా ఉన్నారన్నది గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు మేము ఒకటండి బటన్ ఆపరేటర్ జగన్ అన్నకు ఒకటే అంటున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలించడం చేతకపోయినా పర్లేదు కానీ ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసి 1,80,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు జీతాలు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఇవి కాక రాష్ట్ర ఆదాయం ఉంది మేడం. అసలు ఈ డబ్బులు మొత్తం ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మీరు చూడండి ఇప్పుడు రైతులు ఈ రోజు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా అల్లాడిపోతూ ఉన్నారు. రైతులకు సహాయం చేయడానికి వీళ్ళకి చేతులు రావట్లా, కనీసం గోని సంచులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. తడిసిన ధాన్యాన్ని రోడ్డు మీద ఉంటే వాటిని కూడా బస్తాల్లో తీసుకెళ్లి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పర్యవేక్షిస్తారని చెప్పి నానా జాగ్రత్తలు హడావుడి చేస్తున్నారు. ఆ ఈ హడావుడి జాగ్రత్త ప్రకృతి వైపరీత్యాలు రాకముందులు ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఎవరైతే అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నారు, డ్వాక్రా సంఘాల వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఇంకా ఈ రోజు కూడా 0 వడ్డీ డబ్బులు పడలా. వాళ్ళు అంటున్నారు 50% మందికి కొంతమందికి పడి కొంతమందికి పడలా. వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆయన చేసే చేష్టలు ఈసారి ఓటులు అడగటానికి వస్తే మెట్టు దగ్గరగా కొడుతున్నామని చెప్పి చాలా మంది అనే సందర్భాలండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రేషన్ కోతలు చూసుకుందాం, రేషన్ కావచ్చు, నచ్చిన వాళ్ళకే సామాజిక పెన్షన్లు కావచ్చు, అలాగే తాగే సారా విషయం, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో నో బెడ్స్ అండి. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పెదరోగ పడుతున్నారు, ఈ రాష్ట్రంలో యువత ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో యువతకి సరైనటువంటి విద్య లేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే కోకొల్లండి. ఇప్పుడు నవరత్నాలు తీసుకొచ్చాడు, ఆ నవరత్నాలతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నవరంధ్రాలు మూసేసిన మాట ఈ జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదంటారండి. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి అప్పులు చూస్తే ఈ రోజు ఉన్నటువంటి అప్పులతో కంపేర్ చేస్తే అసలు రాష్ట్రం 30 సంవత్సరాలు తర్వాత ఇంకా అప్పు అంటే 30 సంవత్సరాల దాకా అప్పు చేయలేని పరిస్థితి. ఒకటి ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది, మౌలికమైన ప్రశ్న. వారు ఇందాక వారు కూడా అన్నారు మరి వచ్చే టర్మ్ లో ఒకవేళ గవర్నమెంట్ మారితే వాళ్ళకి కూడా ఇది ఇబ్బందే కదా, ఈ తప్పంతా వాళ్ళ మీద నెత్తి మీద పడిపోయినట్టేగా, అప్పుడు కనీసం బేసిక్ మళ్ళీ ఇవ్వాలన్నా అన్ని ఇబ్బందేగా. విజయ చంద్ర గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే మరి ఎందుకో ఈ ప్రభుత్వం మీద అంత ప్రేమ వైకాపా వాళ్ళ మీద. ప్రతిసారి మీరు చూడండి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటినా కూడా ఏదో ఒక విధంగా బాండ్లు వేయడమో లేకపోతే స్థలాలు విక్రయించుకోవటమో లేకపోతే కార్పొరేషన్ల మీద అప్పులో ఏ కార్పొరేషన్ లేకపోతే మాయటాలకు దొంగ కార్పొరేషన్స్ వచ్చిస్తారు, ఒకటి దాన్ని రిజిస్టర్ నెంబర్ చేసేసి లెక్కలు చెప్పండి అప్పుడు కానీ ఇవ్వమని మిగిలిన స్టేట్లందరికీ ఇచ్చి వీళ్ళు కాపారుగా. లెక్కలు 2022లో ఉన్నటువంటి ఏదైతే కాగ్ రిపోర్ట్స్ వీళ్ళు ఇవ్వలేదో అప్పటి నుంచే కట్టడి చేశారండి. కానీ అప్పుడు దాకా జరగరాని నష్టం చేయరాని అప్పులని చేసేసారు కదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద పుట్టే పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే బామ్మ దాకా ఒక్కొక్కళ్ళ మీద 245,000 రూపాయల అప్పులు ఉన్నమాట వాస్తవం అండి. కాబట్టి మేము మనం పదే పదే ఎన్ని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అంతేగాని ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పులు తీసుకురావటము లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అయిపోయిన తర్వాత వేరే తాకట్లు చెప్దామని మరి స్టార్ట్ అవుతుంది. మీరు ఇందాక అన్నారు
ఆపరేటర్ అని యాక్చువల్ గా పాత స్పందనకున్న నెంబర్ నే పేరు మార్చి ఇప్పుడు చెప్పారు అన్నది ఇంకా వచ్చేసి స్టార్ట్ అయ్యింది కదా ఈ రోజు కూడా ఆపరేటరే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమీ మాట్లాడరు ఆపరేటరే మళ్ళీ చెప్తారని అంటున్నారు కదా మరి పొన్సరే అలా కూడా అనుకుందా అని చెప్తారా సమస్యలు విజయ చంద్రిక గారు అసలు చూడటానికే కళ్ళు లేనటువంటి వినటానికే చెవులు లేనటువంటి కబోదికి ఎన్ని చెప్పినా ఉపయోగం ఏందండి గతంలో స్పందన పెట్టారు స్పందన కార్యక్రమంలో ఎక్కడా కూడా ప్రజల సమస్యలు తీరిన దాఖలా లేవు అదేవిధంగా చట్టం కానీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకి ఏదో మేము న్యాయం చేస్తున్నామని దిశా చట్టాన్ని తీసుకొచ్చారు అసలు ఆ చట్టం అది ఒక యాప్ అండి అది చట్టం కాదు మరి దాన్ని ప్రజల మీద రుద్దారు అదేవిధంగా ఈ రోజు జగనన్నకు చెబుదాం ఏం చెబుతారండి జగనన్నకి జగనన్నకి రైతులు వెళ్ళి అయ్యా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి మా పంటలు ఎవరు కొంటలేదు మా పరిస్థితి ఏందని చెప్పి జగనన్నకి చెబుతారా జగనన్న వింటాడు అసలు ఈ ఇప్పుడు దాకా జగనన్న ఎక్కడన్నా విన్నాడండి పరదాల మాటనో లేకపోతే పట్టాలు అడ్డం పెట్టుకోనో ఎక్కడైనా సభలకు వచ్చేసి నాకెవరూ లేరు నాకే మీడియా లేదు నాకెవరూ లేరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అదేవిధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అని చెప్తున్నారు కదా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది ఆ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులే వీళ్ళు ఆర్థికంగానే కాదండి కుటుంబ పరంగా కూడా నష్టపోయారండి ఈరోజు పిల్లల్ని చదివించుకోవాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి మీరు పెన్షనర్స్ ని ఒకవైపు పెడితే పెన్షనర్స్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆర్థిక పరంగా ఆర్థిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో రెండు పోట్ల భోంచేయడానికి పేదవాడికి అన్నం దొరకట్లేదండి ఈ రోజు పరిస్థితులు చూస్తూ ఉంటే గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు బకాయిలు ఉన్నాయని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు పోనీ ఎక్కడైనా వేరే దగ్గర ఉద్యోగానికి ట్రై చేసుకుందామన్నా వాళ్ళకి ఈ సర్టిఫికెట్ లేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు విజయ చంద్రిక గారు ఈ మధ్య కాలంలో చూసాం మనం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా దాదాపు పదుల సంఖ్యలో పిల్లలు సర్టిఫికెట్లు రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందలేమో కళ్ళబుల్లి మాటలు చెబుతూ 612 హామీలు ఇచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి తను అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో ఈ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోయిందని చెప్పారు కానీ నవరత్నాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నవరంధ్రాలను ప్రజల నవరంధ్రాలను మూసివేశారండి మేము చెబుతున్నాం ఇప్పుడు ఇందాక బుచ్చిరాజు గారు చెప్పుకుంటా వచ్చారు చాలా మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాస్తవం అండి ఆ ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు తను చెప్పలేకపోతున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళ ఆరోగ్యం బాగోక అప్పులు తెచ్చుకున్నటువంటి డబ్బులు కానీ అదేవిధంగా పిల్లలను చదివించుకోవడానికి తీసుకున్నటువంటి రుణాలు కానీ ఇళ్ళ కట్టవలసినటువంటి రుణాలు కానీ పిల్లల పెళ్లికి తీసుకొచ్చినటువంటి రుణాలు కానీ కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రైవేట్ గా అప్పులు తీసుకున్నారో వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లను తాకట్టు పెట్టుకున్నటువంటి విషయాలు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు ఇళ్ళను కూడా కాదంటారేమో బుచ్చిరాజు గారిని అడగండి అనేక సమస్యలు రాష్ట్రంలో అనేక సమస్యలు అండి సాహెబ్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం తర్వాత ఇంకా వారికి ఉన్న వేతలు ఏమిటి మైలవరానికి పట్టిన దరిద్రం వసంత కృష్ణ ప్రసాద్ గెలిపించి తప్పు చేశామని చెప్పుతూ కొట్టుకున్న కౌలు రైతు